ఆశ యేసయ్య నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మేసయ్య నీతో ఉండాలని నాశ నీదయ్య నా ధ్యాస నీవయ్య నాశ నీదయ్య నా ధ్యాస నీవయ్య యేసయ్య నిన్ను చూడకుండా ఉండలేనయ్యా మెస్సయ్యా నిన్ను చేరకుండా బ్రతుకలేనయ్యా ఒకే ఒక ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మెస్సయ్యా నీతో ఉండాలని శక్తితో నింపితివి ఆత్మవరములతో నింపి అభిషేకించితివి మట్టి పాత్రనైన ననుని శక్తితో నింపితివి ఆత్మవరములతో నింపి అభిషేకించితివి నిత్య జీవ మార్గమునే నాకు చూపితివి నిత్య రాజ్య సువార్తనే ప్రకటించుట నేర్పితివి యేసయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా మెస్సయ్యా నిన్ను చేరకుండా బ్రతుకలేనయ్యా ఒకే ఒక ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఒకే ఒక ధ్యాస మెస్సయ్యా నీతో ఉండాలని క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తుమ్మా రాజారెడ్డి విజయ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అర్మితమన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అర్మితమన్య కారుణ్య రీతికల జ్ఞానములో ప్రాయములో దేవుని అనుగ్రహములో విశ్వాసము పవిత్రాత్మ వరములతో ఫలింపబడాలని కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గాది శౌరెడ్డి లూర్దిమేరిల తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభు పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సిస్టర్ తుమ్మా అన్నమేరి తలంపులు నెరవేరాలని, సిస్టర్ ఏరువ క్రిస్టినా, తుమ్మా లూర్దిరెడ్డి మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ, సిస్టర్ పుప్పాల లూర్దిమేరి, నారాయణ రెడ్డి, తెరేజ మహాత్మలకు నిత్య విశ్రాంతి, సుశీలమ్మ, కమల, గాంధీ, యశ్వంత్, సునీతల కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాశ్రమం ఫాతిమా నగర్ విచారణ, శ్రీమతి కర్తాకుల మేరీ శశీలియ రెండవ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కర్తాకుల అనస్థయ ప్రతిపాటి మరియు కర్తాకుల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందు ఉంచుతూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు శాంతి కలుగునుగాక అని క్రీస్తు భగవానుడు శిష్యులందరికీ కూడా కనిపించి శాంతి వరములతో మేము దీవిస్తూ ఉన్నాను. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతిలాగా కాకుండా
నేనిచ్చు పరలోక శాంతితో ఆత్మకు శాంతి కలుగునట్లుగా మిమ్మల్ని దీవిస్తున్నాను అని చెబుతూ వారికందరికీ కూడా ధైర్యమును వసుగుతున్నటువంటి సన్నివేశాన్ని ఈ పూజా పట్టణంలో మరి ప్రత్యేకంగా పూజాబలిలో మనము స్మరణ చేయబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. మన జీవితాలని మనము పరిశీలించి చూసినట్లయితే అందరి జీవితాలలో అగోచరం కానటువంటి విషయాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏమవుతుందా అనేటువంటి ధోరణిలో శాంతి లేక శాంతి కరువైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ క్రీస్తు ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకందరికీ శాంతి వసుగుతూ ఉన్నాడని మనం వినబోతున్నాం. కాబట్టి బలి పూజలో మనమంతా కూడా పాల్గొని చూడగా దేవుని శాంతి మన తోడుగా ఎల్లప్పుడూ ఉండాలని బలి పూజలు వేడుకుంటూ పాపములను మన్నించమని దేవాతి దేవుణ్ణి అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయినా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మాకు నూతన జన్మను వసగితివి. ఇప్పుడు నీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరచుము, తద్వారా నీ వాగ్దానములను శంపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. క్రీస్తు సంఘమును ఒకచోట పొరుగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. అపొస్తల కార్యములు 14:19 నుండి 28 వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి, ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండేనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కాని శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దేర్బేకు ప్రయాణమై పోయెను. పౌలు బర్నబా దేర్బెలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, నికోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసం నందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు, ప్రభు, నీ ప్రజలు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, నిన్ను కొనియాడుదురు. ప్రభు,
నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఒగ్గడింతురు. అందరూ ప్రభు ప్రభు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకుందురు, నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరు ప్రభు ప్రభు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. Hallelujah, 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 hallelujah. క్రీస్తు కష్టములు అనుభవించుట, మూడవ రోజు మృతుల్లో నుండి లేచి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా, నేను శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచు ఉన్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఎలైనా ఈ లోకాధిపతి వచ్చుచు ఉన్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు, కానీ నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు ఇటు నుండి వెళ్ళుదము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువును నమ్ముకున్నటువంటి వారి జీవితంలో ఏదైనా అలజడులు, ఒడిదుడుకులు, తుఫాను లాంటివి జరిగినప్పుడు దేవుడు వానిని అణచివేస్తారు. కానీ అదే దేవుడు కొన్నిసార్లు ఇలాంటి ఒడిదుడుకులని, తుఫాను లాంటి జీవితాన్ని ఎగసిపడేటట్లుగా, మనపైకి దూకి వచ్చేటట్లుగా చేస్తాడని కూడా ఉంది. అంటే మనము దేవునికి ఎదురుగా దేవుని యొక్క తత్వాన్ని నేర్చుకొనక, దేవుని భయము లేకుండా, దేవుని యొక్క భక్తి లేకుండా ఉన్నటువంటి సమయంలో అలాంటి పరిస్థితులు మనల్ని అణచడానికి దేవుడు మనపైకి కొన్ని పరీక్షలని, ఒడిదుడుకుల్ని ఇస్తారనేటువంటిది కూడా మరొక అర్థం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువును నమ్ముకున్నటువంటి వారు జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కోగలరు. ఎందుకంటే నమ్మకము అంత గొప్పది, విశ్వాసము అతని పైన ఉంచుతున్నాం కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నిటినీ కూడా ఆయన శాంతియుతముగా పరిష్కరించగలరు. కానీ ప్రతిదీ కూడా నా స్వహస్తముతో నేనే
అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అనేటువంటి అహంభావంతో ఆలోచనతో స్వార్థంతో ఉన్నప్పుడు దేవుడు తుఫాను లాంటివి మన పైకి పంపిస్తూ ఉంటాడు. పరీక్షలను పంపించి మనల్ని అనగదొక్కుతూ మనకు నేర్పుతూ ఉంటాడని కూడా మనం గమనించగలిగితే ఈ జీవితంలో మనకు శాంతి అనేటువంటిది మన సొంతం అవుతూ ఉంది. క్రీస్తు భగవానుడు ఈరోజు మనం విన్నటువంటి శుభవార్త యోహాను శుభవార్త 14:27-31 వారి మధ్య శిష్యుల మధ్య నిలుచుండి వారికి మీకు శాంతిని ఇస్తున్నాను, నేను శాంతిని ఇవ్వడానికి మీ మధ్యలో దర్శనమిస్తున్నానని చెబుతూ ఉన్నాడు. మీకు శాంతి కలుగునుగా కానీ వారిని దీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శాంతి అని అన్నప్పుడు ఇది దేవుడిచ్చేటువంటి ఉచిత వరం. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు అడగకుండానే మనకు శాంతిని ఇస్తూ ఉన్నాడు. అడగకుండా ఇచ్చేటువంటి వానిలో విశ్వాసం ఒకటైతే శాంతి వరం కూడా మరొకటై ఉంటూ ఉంది. కావలసింది మనము శాంతి కోసం అహర్నిశలు కృషి చేయడం. ఈరోజు మనం విన్నటువంటి ఈ పఠనమును గమనించినట్లయితే, ముఖ్యంగా శుభవార్తను పఠించినట్లయితే, అక్కడ ప్రభువు కోసం శిష్యులంతా కూడా ఎదురు చూస్తున్నాడు. భయంతో కలవరపాటుతో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వారి ఆశకు తగినటువంటి విధముగా ప్రభువు వారి మధ్యలో కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగానే మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి సార్లు శాంతి లేక బాధపడుతుంటాం. ఉదాహరణ గమనించినట్లయితే, గతములో నేను ఏవేవో పాపాలు చేశానని అపరాధ భావముతో శాంతి లేకుండా వాటిని గురించే ఆలోచన చేస్తూ, గతాన్ని గురించి ఆలోచన చేస్తూ శాంతి లేకుండా, నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా, కంటి నిండా నిద్ర లేకుండా మనం ఉంటూ ఉంటాం. అదేవిధంగా వర్ధమానమును ఆలోచన చేస్తే నేను జీవిస్తున్నటువంటి జీవితము సరైనటువంటిదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంటాం. ఇంకా భవిష్యత్తుకు వెళ్ళినట్లయితే గోచరం కానివంటి విధముగా మన జీవితం ఉండబోతుందేమో, ఏమవుతుందో, ఎలా ఉండబోతుంది అనేటువంటి అశాంతికరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచనతో మనం ఉంటున్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి శిష్యులకు కనిపించినటువంటి దేవుడు నీకును కూడా కనిపించి శాంతి వరముతో నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, కృపావరములతో నీకు తోడుగా ఉంటానని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఈ లోకము ఇచ్చినటువంటి రీతిలో నేను శాంతిని మీకు ఇవ్వడానికి లేను, ఇవ్వనుకో అని కూడా చెబుతున్నాడు. ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి ఎలాగుంది? ఇది మోసపూరితం, డిసెప్టివ్ అని ఆంగ్లంలో చెబుతారు. మోసపూరితమైనటువంటి శాంతి, ఎందుకంటే గ్యారంటీ అనేటువంటిది లేదు. ఇప్పుడు శాంతిగా ఉండొచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు మరో క్షణంలో ఉండరు. అదేవిధంగా కళ్ళు కప్పేటువంటి శాంతి లోకంలో దొరుకుతూ ఉంది. ఇంకను గమనించినట్లయితే ప్రభువు ఇచ్చేటువంటి శాంతికి వ్యతిరేకంగా శాశ్వతం కానటువంటి శాంతిని ఈ ప్రపంచము మనకు అందిస్తూ ఉంది. ఇంకా శాంతికి ఈ ప్రపంచపు, ఈ లోకపు, ఈ లౌకికమైనటువంటి శాంతికి విలువలు లేకుండా ఉన్నాయి. అలాంటి శాంతిని నేను మీకు ఇవ్వడం లేదు. మీకు గొప్ప ప్రశాంతతని ఇచ్చేటువంటి దేవుడిగా మీ ముందు ఉన్నాను అని చెప్పేసి ఆయన శాశ్వతమైనటువంటి శాంతితో మిమ్మల్ని దీవించబోతున్నాను, మీకు విడుదలనిచ్చేటువంటి శాంతితో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, మీ జీవితంలో నెమ్మది, భరోసా, శాంతిని ఒసగేటువంటి ప్రశాంతతతో మీకు తోడుగా ఉండబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు నీటిని ఎంత తాగినా దాహము తీరదు. వాస్తవం నిజ జీవితంలో అందరము కూడా అనుభవిస్తున్నాం. ఇంకా ఈ కాలంలో, ఎండాకాలంలో, వేసవి కాలంలో ఉన్నాం. ఎంత నీళ్లు తాగినా దాహం అనేటువంటిది తీరదు. అదేవిధంగా ఉప్పు నీటిని ఎంతగా తాగినా ఈ దాహం అనేటువంటిది తీరదు. ఆ విధముగానే ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి ఎప్పటికీ నీ శాంతిగా ఉండదు, ఎందుకంటే అది శాశ్వతమైనటువంటిది కాదు. పరుగులేడే దేవుని కోసం పరుగులేడేటువంటి విధంగా మనకు సహాయం చేసేటువంటి శాంతిగా అది ఉండదు. కాబట్టి శాంతిని ఒసగువాడు దేవుడు మాత్రమే. అందుకోసమే ఆయన చెంతకు మనము రావాలి. మరి శాంతి కోసం, శాంతి మన సొంతము, ప్రభువు యొక్క శాంతి, దైవకు దేవునికి సంబంధించినటువంటి శాంతి మనం కావాలంటే కొన్ని షరతులతో మనము జీవించాలి. అందులో ప్రథముగా గమనించినట్లయితే క్రీస్తును కోరుకోవాలి. క్రీస్తు నా తోడుగా ఉంటే నాకేమి కొదవయూ లేదు అని యెహోవా మన కీర్తన గ్రంథంలో యెహోవా గురించి దావీదు మహారాజు 23వ కీర్తనలో చెబుతున్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను ఆయన నడిపిస్తాడు.
అంటే మనం కోరుకోవాలి నా ప్రభువు నా చెంత ఉండాలి నేను ఆయన చెంత ఉండాలి అనేటువంటి భావనతో ఆలోచనతో మనం ఉన్నప్పుడు శాంతి మనకు దగ్గరగా ఉంటుంది. అదే విధంగా రెండవ విషయం క్రీస్తుతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. శాంతి కోసం అక్కడక్కడ వెంపర్లాడుతూ ఉన్నాం, అక్కడక్కడ పరిగెడుతున్నాం, ఏదో మనకు తృప్తినిస్తుందని సంపాదన చేకూరుస్తుందని మంచి ఆలోచన వస్తుందని ఐడియాలజీ అనేటువంటి మారుతాయని ఈ ప్రపంచం ఇచ్చేటువంటిది సరి అయినటువంటిది కాదు. అందుకోసమే క్రీస్తు వసగేసేటువంటి ఆశాంతి కోసం ఆయన దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి మూడవదిగా దైవ బంధాన్ని నిలుపుకోవాలి, కోరుకోవాలి. ఈ బంధములో మనం నెలకొని ఉన్నప్పుడు, ఈ చక్రములో మనం ఉన్నప్పుడు మనకు శాంతి ఆటోమేటిక్గా బై డీఫాల్ట్ అని ఇంగ్లీష్లో చెప్తారు, అది మనకు వస్తుంది. ఆయనతో ఉన్నాము కాబట్టి మనకేమీ కూడా కొదవ లేకుండా ఉంటుంది, మన మనస్సాక్షికి కూడా శాంతిగా ఉంటుంది. ఇలాంటి శాంతి కోసం దేవుణ్ణి మనం అడగాలి. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాంతి వాని యొక్క స్వభావం ఏమిటంటే అది శాశ్వతమైనది. అయితే అది కోరుకుంటుంది ఏమిటి? విశ్వసనీయత. భక్తుడి నుండి భగవానుడు విశ్వసనీయతను, ఫెయిత్ఫుల్నెస్ అని చెప్తారు, దాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుని కోరుకోవడం ద్వారా మనకు శాంతి అబ్బుతోంది. మరి మూడవదిగా క్రీస్తు వసగేటువంటి శాంతి ఫలాలు ఏమిటంటే ఆత్మ ఫలాలు. ఇందులో భయము లేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. దేవునితో మనం ఉన్నప్పుడు శాంతి ఫలాలను అనుభవిస్తున్నటువంటి సమయంలో భయము లేనటువంటి స్థితుల్లోనికి మనము నడిపించబడతాం. అలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ మనము ఎదురుగా ఉండగలము. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి ఎదురీత ఈదగలము, ఎదురుగా వెళ్ళగలము. ఈరోజు పౌలు వారి జీవితాన్ని మొదటి పట్టణంలో గమనించినట్లయితే వారంతా వెలుచున్నటువంటి సమయంలో పౌలు గారిని కొట్టి ఒక చోట చేర్చినప్పుడు, శిష్యులంతా చేరినప్పుడు ఆయన అక్కడి నుండి లేచి ఇతరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, వెనుదిరిగి చూడలేదు అని మొదటి పట్టణంలో మనం విన్నాం. కాబట్టి క్రీస్తు నుండి పొందినటువంటి ఆ శాంతి అనేటువంటి అనుభవాన్ని పొందాడు కాబట్టి పౌలు గారు ముందుకే వెళుతున్నాడు. మనము కూడా ఈ లోకం నుండి వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా కష్టమైన వాటికి ఎదురుగా మనం వెళ్తున్నాం. ఆ విధంగా సువార్తను ప్రకటించేటువంటి గొప్ప సాక్షులుగా మనం మారుతున్నాం. 1904 చిలీ మరియు అర్జెంటీనా ఈ రెండు దేశాల మధ్య చాలా గొప్ప యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎలాగైనా ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చలాయించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో, వారి దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలను సేకరిస్తున్నటువంటి సమయంలో, ఆనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బొనవెంతు అనేటువంటి ఒక మోన్సిగ్నోర్ బిషప్ గారు తర్వాత ఉన్నటువంటి పెద్ద ఆయన ఫాదర్ గారు మంచి శాంతి సందేశమును, శాంతి పాఠమును ఆ రెండు దేశాలకు సంబంధించి ఆయన చెప్తూ ఉన్నాడు, పంపించి ఉన్నాడు. దానిని చూసినటువంటి ఆ ఇతర బిషప్ గారులు, ఫాదర్లు, ప్రజలు, క్రైస్తవులు అందరూ కూడా ఇది శాంతి మనం కోరుకునేటువంటి దేశాలుగా మనం ఉండాలి, శాంతి కాములమై మనం జీవించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలపై బలవంతముగా శాంతి ఈ యుద్ధాన్ని వారించి యుద్ధము లేకుండా చేయడానికి బ్రిటన్ రాజు అయినటువంటి ఏడవ ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళి శాంతి చర్చను చేసి రెండు దేశాలు ఏకమై అక్కడ ఎప్పటికీ కూడా ఇక్కడ యుద్ధము జరగకూడదని వాళ్ళు బలవంతాన అక్కడ చాలా శాంతిని నెలకొల్పగలిగారు. అంటే అంత ముగ్ధులైపోయారు. శాంతిని, క్రీస్తుని మనం నమ్ముకోవడం ద్వారా మనకింత గొప్పగా మన జీవితాలు, మన దేశాలు బాగుపడిపోతున్నావని వాళ్ళు కన్విన్స్ అయ్యి అక్కడ మంచి శాంతి చర్చలు చేసుకోగలిగారు. అటు తర్వాత గురుతుగా మరి ఇప్పటి వరకు ఒకరిపైన ఒకరు యుద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మారణ ఆయుధాలను ఏమి చేయాలి అని భావించినప్పుడు వాళ్ళంతా వాటిని కరిగించి యేసు ప్రభు యొక్క పెద్ద స్వరూపాన్ని తయారు చేస్తున్నారు. చిలీ మరియు అర్జెంటీనాల మధ్యలో యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సముద్రానికి 13,000 మీటర్ల పైకిగా ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి శాంతి స్థూపములాగా శాంతి స్వరూపాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అక్కడ మన ఇద్దరిని కలిపినది క్రీస్తు అని వాళ్ళు కిందగా వ్రాస్తూ ఉన్నారు. మన ఇద్దరు అంటే మన ఇద్దరి దేశాలను కలిపినటువంటి వాడు క్రీస్తు అని వాళ్ళు వ్రాస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా 1904 March 13 వాళ్ళు శాంతిని నెలకొల్పుకొని ఇప్పటికీ కూడా మంచి దేశాలుగా, మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాంతిని నెలకొల్పేటువంటి వారముగా, శాంతికి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉండాలి.
ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 14వ వచనంలో మనం వాక్యాన్ని ఈ విధంగా వింటున్నాం. యూదులను అన్యులను ఏకమొనర్చుట ద్వారా క్రీస్తే మనకు సమాధానము శాంతి అనును వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన శరీరముతో ధ్వంసమొనర్చెను అని చెబుతున్నారు. యూదులని అన్యులని రకరకాలుగా మనల్ని విడదీసినటువంటి ఈ గోడను తొలగించడానికి క్రీస్తు తన శరీరము ద్వారా ఏకం చేస్తున్నారని చెబుతుంది వాక్యము. కాబట్టి క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించడానికి ముందుగా మనలను కలుపువాడు క్రీస్తు, మనల్ని ఏకం చేయువాడు క్రీస్తు ప్రభు యొక్క శరీరమని గమనించుకోవాలి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఈరోజు మొదటి వచనాన్ని మనం విన్నాం, శాంతి మీకు కలుగునుగాక అని వచనం మొదలు పెడుతోంది. ఇక్కడ గమనించినట్లయితే శాంతి మీకు కలుగునుగాక అని చెప్తున్నాడంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఒక యూదుడు వలె అక్కడ ఉన్నటువంటి యూదులు ఒకరినొకరు శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక అని వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. మనము మన జీవితాల్లో గుడ్ మార్నింగ్ అని, శుభోదయమని, తర్వాత సర్వేశ్వరునికి స్తోత్రమని, షాలోమని, ప్రైజ్ ద లార్డ్ అని, ఇవన్నీ ఒక మనిషిని చూసినప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆ యూదుడు వలె వాళ్ళకు చెబుతూ ఉన్నారు. అయితే మనమేదో మా నోటి మాటలాగా చెప్పినటువంటి విధముగా ఆయన శాంతిని ఇవ్వటం లేదు. అది శాశ్వతమైనటువంటి బంధాన్ని ఏర్పరిచేటువంటి విధముగా ఆయన శాంతిని మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు భగవానుడు మీకు శాంతి కలుగునుగా కానీ పలకడం ద్వారా రెండు విషయాలు, రెండు ఫీలింగ్స్ అని చెబుతారు, రెండు భావనలు వ్యక్తమయ్యాయి. ఒక భావన ఏమిటంటే భయముతో కూడినటువంటి భావన, భయము ద ఫీలింగ్ ఆఫ్ ఫియర్ అనేటువంటిది ఒక పక్క శిష్యుల్లో ఉంటుంది. మరోపక్క ప్రేమ, ఫీలింగ్ ఆఫ్ లవ్, బీయింగ్ లవ్డ్, అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకు శాంతి కలుగునుగాక అని చెప్పినటువంటి ఈ మాట మారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించగలిగింది. అది క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శాంతి సమాధానములో ఉన్నటువంటి భాగ్యము. కాబట్టి గమనించుదాం, ఈ లోకము ఒకవేళ శాంతిని మనకిచ్చినట్లయితే అది వస్తువుల ద్వారా మనకు శాంతిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వస్తువులు ఎక్కువ రోజులు ఉండవు. ఈ లోకం అదే చేస్తుంది. ఒక వ్యక్తికి మనకు మనస్పర్ధ కలిగితే ఒక మంచి గిఫ్ట్ తీసుకుని ఇవ్వడం ద్వారా కొంచెం శాంతించినట్లుగా ప్రయత్నం మీద చేస్తావు, కానీ మళ్ళీ అపశృతులు లేకుంటే అపార్థాలు, మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి శాంతి అనేటువంటిది, సమాధానం అనేటువంటిది ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై దిస్ వరల్డ్. ఈ ప్రపంచం ఇవ్వడం లేదు. తర్వాత కొద్దిమంది మనుషులను పంపుతాం మంచిగా ఉండాలి, అది కాదు ఇది కాదని, మళ్ళీ జరిగేటి జరుగుతూనే ఉంటాయి. మరి మూడవదిగా గమనించినట్లయితే కొన్ని ఐడియాలజీస్, ఫిలాసఫీస్, కొన్ని మతాలని లేకుంటే ఆలోచనలని ఉన్నాయి. అవి కూడా ఇలా వస్తే శాంతి కలుగుతుంది, అలా చేస్తే శాంతి కలుగుతుందని చెబుతారు. కానీ ఈ మూడిటల్లో వస్తువులు కానీ, మనుషులు కానీ, ఐడియాలజీస్ కానీ, తర్కము కానీ, తత్వము కానీ ఏవి కూడా శాంతిని ఇవ్వలేవు. ఎందుకంటే అవి పాపాన్ని పరిహరించలేవు. కానీ క్రీస్తు భగవానుడు ఇచ్చేటువంటి ఈ శాంతిలో పాపాన్ని పరిహరింపచేసి నీకు గతము ఏమి కూడా ఏమి గుర్తు లేకుండా, అనగా మంచి భావాన్ని, మంచి గొప్పదైనటువంటి స్థితిలో ఉంచి దేవునికి దగ్గరగా ఏర్పరుచుతుంది క్రీస్తు ప్రభు యొక్క శాంతి మార్గం. కాబట్టి ప్రభువుతో ఉండడానికి, ప్రభువును కోరుకోవడానికి, ప్రభు శాంతి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపుగా ఇప్పుడు చెప్పబడినటువంటి విషయములను, ప్రసంగమును, సందేశమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునాదంతో ఏమివ్వగలను ఏసయ్యా
బునాదంటు నాదన్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే నాదన్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే నే జీవించడం నీ కృపయే ఏమివ్వగలను యేసయ్య ఏమిలేది ప్రభు నాదంటు ఏమివ్వగలను యేసయ్య ఏమిలేది ప్రభు నాదంటు సహోదరి సహోదరులారా నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనుట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్షప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సమర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునుగాను, బలిపీఠముగాను, గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను, దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా. పరిశోధులు పరిశోధులు మీరే పరిశుద్ధులు, పరిశోధులు పరిశోధులు మీరే పరిశుద్ధులు, పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నది, పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశోధులు పరిశోధులు నీరే పరిశుద్ధులు, ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు, ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశోధులు పరిశోధులు మీరే పరిశుద్ధులు. ఓ
ప్రభువా నీవు నిక్కమగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచు ఉన్నాము ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం తిరిగి లేచిన ప్రభువా మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం తిరిగి లేచిన ప్రభువా మీకే ఆరాధన ఆరాధన మీకే ఆరాధన మీకే ఆరాధన కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూలంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము ఉత్థాన మగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరే మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్య జీవితములకు కాపాడును గాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యసప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవారం. మన ఆత్మలాకలి తీర్చి ప్రభు ఆత్మీయారం. అందరము లోకొందాము ఈ అమరమైన హారం. అందరము లోకొందాము ఈ అమరమైన హారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. అలి పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అన్ని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవము నీచే మన రక్షణ విందిది. రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధారం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో కాపాడుము.
ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియమ్మ భర్త అయిన నిత్యవంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరే మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మే మాసం ఈ నెల 7వ తేదీ నుండి ప్రత్యేకముగా 7వ తేదీని ఉపవాస ప్రార్థనగా మన పోప్ ఫ్రాన్సిస్ గారు, మన కథోలిక పీఠాధిపతుల సమైక్య అందరూ కూడా కలిసి 12 గంటల పాటు ఉపవాస ప్రార్థనని మారథాన్ ప్రేయర్ అని చెబుతున్నారు, చేయమని చెబుతూ ఉంది. మరి దానిని పురస్కరించుకొని మన దివ్యవాణి టీవీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరగబోతుంది. దాని తర్వాతగా ప్రత్యేకముగా 6 నుండి 9 గంటల వరకు ముగింపు ఉపవాస ప్రార్థనని మన సీఈఓ ఫాదర్ బాలశౌరి గారు కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం 6 గంటలకి ఫాదర్ మర్రెడ్డి, ఫాదర్ కొమ్మారెడ్డి మర్రెడ్డి, మరియు 9 గంటలకి తానుగుండ్ల జెరోమ్ ఫాదర్, 12 గంటలకి జార్జ్ స్టీఫన్ ఎస్జే ఫాదర్, మరియు 3 గంటలకి ప్రత్యేకంగా ఫాదర్ జెన్ బెన్నీ ఎస్విడి, అటు తర్వాత మన సీఈఓ ఫాదర్ అందరూ కలిసి కొన్ని గంటల పాటు ప్రార్థనని కొనసాగించబోతున్నారు. ఉపవాస ప్రార్థనలో మనం నడిపించబోతున్నారు. కరోనా నుండి మనమంతా కూడా విముక్తి పొందాలని ప్రార్థన ద్వారా, జపమాల ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందని విశ్వ ప్రపంచానికి తెలియజేస్తూ మనము కూడా అందరం, మనం నేను సైతం ప్రార్థన చేసి ఈ కరోనా నుండి విడుదల పొందేటట్లుగా సహాయపడదాం. మరి ఇంకను గమనించినట్లయితే 14వ తేదీ, మరి ఈ మే మాసం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా మన పోప్ ఫ్రాన్సిస్ గారు 30 మరే మాత పుణ్యక్షేత్రాలను ఎన్నిక చేసి ఉన్నారు. మేరియన్ శ్రైన్స్ని ఆయన ఎన్నిక చేసి ఒక్కొక్క పుణ్యక్షేత్రం నుండి ప్రతి సాయంత్రం రాత్రి 9 గంటలకి జపమాలని ఆయన నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా వీలు కలిగించుకొని ఆ ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మరి భారతదేశానికి, మన ఇండియాకు 14వ తేదీన వెలాంగిని నుండి మనము జపమాలను చెప్పబోతున్నాం. అయితే దానిని వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మేట్ ప్రకారము మనము కూడా ఇక్కడ 14వ తేదీన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనని, జపమాలని నడిపించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దివ్యవాణిలో వచ్చేటువంటి కార్యక్రమాలను నోట్ చేసుకొని దేవుని యందు భయభక్తులు కరిగి, దేవుని భయములో భక్తిలో పెరిగి ఆయనను, ఆయనకు సేవలు చేసే విధముగా ప్రయాసపడదాం. కరోనా నుండి అందరము కూడా విడుదల పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతిదాయక శాంతి నీయుమా, విశ్వమంతయు
వ్యాపింపచేయుమా శాంతిదాయక శాంతినీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతి 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 ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించునట్లుగా ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించునట్లుగా భూమి అంతటా శాంతి నింపుమా శాంతి యందునా నివసింపజేయుమా భూమి అంతటా శాంతి నింపుమా శాంతి యందునా నివసింపజేయుమా శాంతి 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 శాంతి